ఫ్రెండ్స్ ఒక విషయాన్ని మీకు మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఈ నేమ్ స్టార్ట్ చేసిన ఈ వర్క్ వల్ల మేము నమ్ముకున్న అడవిని మాత్రం ఎటువంటి కాలుష్యానికి మేము గురి చేయము ఎటువంటి హాని కూడా జరగదు జరగనివ్వము కూడా ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు కూడా దీంట్లో చోటు లేదు జరగవు కూడా నా మమ్మల్ని నమ్మండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నా మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున మీ ముందు రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది అదేంటంటే చిన్న విషయం మీకు అప్డేట్ చేద్దామని మీ ముందుకు వచ్చాం చిన్న ప్రాజెక్ట్ని మేము ప్రారంభిస్తున్నాము అదేంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ చెప్తున్న మాట ఏంటంటే బ్రదర్ మీరు వీడియో తీస్తున్న వెనకాల ఉన్న ప్రదేశాలు ఆ కొండలు లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి మేము కూడా వాటిని విజిట్ చేయాలంటే ఎలా అట్లానే మీరు తింటున్న ఫుడ్ని కూడా మేము మీ గిరిజన వంటకాలని కూడా మేము తినాలి మేము కూడా దాన్ని టేస్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు దీనికోసం మీరు చిన్న ప్యాకేజ్ పెట్టండి నచ్చిన వాళ్ళు వస్తారు అనేసి చెప్తున్నారు దానికోసమే ఈరోజు ముందుకు రావడం జరిగింది మీలో ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఇలాంటి గిరిజన ఫుడ్ టేస్ట్ చేయాలి ఇలాగే గిరిజన ప్రాంతాల్లో ఒక రోజు ఉండాలి అనుకుని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ జూలై నెల 31 తారీఖు అంటే ఆదివారం రోజు మాకు ఒక వీడియో షూట్ అవుతుందన్నమాట ఒక వీడియో చేస్తున్నాం మేము అది కూడా చాలా ఎత్తైన కొండ ఒక వీడియోలో వచ్చింది అనుకుంటాను ఆ కొండ ఈత దుంపలు అనేటువంటి ఒక వీడియోలోని ఈ కొండని మేము చూపించాము ఆ కొండలోనే రాత్రంతా కూడా మేము స్టే చేయబోతున్నాం అనమాట మా టీం మెంబర్స్ అందరూ కూడా ఆ రోజు ఆ కొండలోనే ఒక రాత్రంతా కూడా టెంట్ వేసి ఆ రాత్రి అక్కడ గడపబోతున్నాం ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ ఒకరు మన ఈ వీడియోలోని జాయిన్ అవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అది ఆ రాత్రి అంతా కూడా మన సబ్స్క్రైబర్తోనే అది కూడా ఒకరు లేకుంటే ఇద్దరు మ్యాక్సిమం అనమాట ఇద్దరు మనకు సబ్స్క్రైబర్స్ మనకు మాతో గడపడానికి అది ఒక అవకాశం అనమాట అది కూడా జెంట్స్ లేడీస్ కాదు జూలై 31 తారీఖున ఆదివారము ఈ వీడియో అనేది మనకు నైట్ అంతా ఉంటుంది కిందనే మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మా టీం పిల్లలు మీకు కాంటాక్ట్ అవుతారు ఆ ప్యాకేజ్ వివరాలు అంతా కూడా మీకు చెప్తారు వాళ్ళు ఎవరైతే ఈ వీడియోకి జాయిన్ అవ్వబోతున్నారో మా వీడియోస్లో మీరు చూసుంటారు ప్రత్యేకించి మా గిరిజనుల వంటకాలు వాళ్ళకి మేము పెడతాం మేము ఇప్పటి వరకు షూట్ చేసిన ఒక గిరిజన గ్రామాన్ని మీకు ఒకటి మేము చూపిస్తాము అట్లానే మా గిరిజన కొండలు మాకు దగ్గరలో ఉన్న లొకేషన్స్ అలాగే చూడదగిన ప్రదేశాలను మీకు చూపిస్తాము దాంతోపాటుగా ఒక తేనె బాటిల్ మా ట్రైబల్ పీపుల్ అది కూడా సేకరించిన ఒక తేనె ఒక బాటిల్ అనేది మీకు మేము ఫ్రీగా మేము ఇస్తాం ఈ జూలై 31 ఈ ఆదివారం వచ్చిన మన సబ్స్క్రైబరే ఒక వీడియోలో కనిపిస్తారనమాట నెక్స్ట్ ఎవరు ఫర్దర్గా తర్వాత వచ్చిన వారికైతే కనుక వీడియోలో ఉండదు ట్రై చేద్దాం వీలైతే 31 తారీఖున వచ్చేటువంటి సబ్స్క్రైబర్ మాత్రం లక్కీ ఫెల్ అనమాట ఎందుకంటే మాతో పాటు వీడియోలోని మీ ముందుకు కనిపిస్తారనమాట అది సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళని మాకు కాంటాక్ట్ అవ్వండి కిందన మీకు వస్తున్నటువంటి ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా టీం పిల్లలు మీకు కాంటాక్ట్ అవుతారు దీంట్లో ఎవరికి బలవంతం లేదు ఎవరిని ప్రెజర్ చేయట్లేదు ఇష్టమైన వాళ్ళే అది కూడా మీకు నచ్చితేనే ఇలాంటి ఫుడ్ మేము తినాలి ఇలాంటి ప్లేసెస్లో ఒక రోజు ఉండాలి ఇలాంటి అడవుల్లో తిరగాలి గిరిజన గ్రామాలు ఎలా ఉంటాయి అని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకే ఈ ప్యాకేజ్ అనమాట ఇక్కడ వచ్చిన వారికి మాత్రం ప్రత్యేకించి మా గిరిజన పద్ధతిలోనే అన్నీ ఉంటాయి ఫుడ్ కానీ అన్నీ కూడా మీకు మేము అరేంజ్ చేస్తాం ఈ ఆదివారము రావాలనుకుంటున్నారో వాళ్ళు మాకు ఈ శనివారము అంటే 30 తారీఖు లోపున మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు మేము మీకు రిప్లై ఇస్తాము ఈ శనివారము సాయంత్రము 4 గంటల లోపు ఎవరైతే మాకు కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి మేము అవకాశం ఇస్తాము అది కూడా ఫస్ట్ ఎవరైతే మాకు కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి అవకాశం ఇస్తాం మేమైతే నెలకు 2 సార్లు అంటే మొదటి ఆదివారము తర్వాత నెలకు చివరి ఆదివారాన్ని మేము దీనికోసం కేటాయించాలనేసి అనుకుంటున్నాము సో దీన్ని మీరు సపోర్ట్ చేయండి అది కూడా మీకు నచ్చితేనే ఎవరైతే రావాలనుకుంటున్నారో మాతో కలిసి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకే ఈ ఆహ్వానం అనమాట తప్పకుండా మా అడవుల్ని మీకు చూపిస్తాము మేము తినే ఫుడ్ని మీకు తినిపిస్తాము మేము ఉండేటువంటి ఊరిని మీకు చూపిస్తాము మా గిరిజన గ్రామాలు ఎలా ఉంటాయి వారి పద్ధతులు ఏంటో మీకు చూపిస్తాము సరేనా దీంతోపాటు మీకు హనీ అంటే తేనె మేము ఫ్రీగా మీకు ఇస్తాము ఒక బాటిల్ అలానే మా ట్రైబల్ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం మాకు ముందే తెలియజేయండి కాంటాక్ట్ అయిన వాళ్ళు వాటి అన్నింటిని కూడా మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఇవన్నీ ఈ వర్క్ చేసేదే ఈ పని చేసేదే డబ్బుల కోసం అయితే కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది మన సబ్స్క్రైబర్స్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది మేము అందించాలనే ఒక ప్రయత్నము మేము ఫ్రీగా చేద్దాం అనేసి మేము అనుకున్నాం బట్ ఏంటంటే ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము కొన్ని మేము బయట నుంచి తీసుకోవాలి ఆ టెంట్లు కానీ ఇవన్నీ కూడా మేము బయట నుంచి తీసుకుంటున్నాం అవన్నీ కూడా రెంట్తో కూడుకున్న పని అర్థం చేసుకోండి దీన్ని నెగిటివ్గా అయితే తీసుకోకండి పాజిటివ్గానే తీసుకోండి
మీకు నచ్చితేనే అది కూడా ఎవరికి బలవంతం లేదు. వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ మాత్రం అసలు తీసిరకండి. అట్లానే డ్రగ్స్ లాంటివి అసలు తీసిరవద్దు. ఆల్కహాల్ లాంటివి ఏదైనా కూడా తీసుకోకండి. మీరు ఒక రెండు మూడు జతలు బట్టలు పట్టుకుంటే చాలు, అది చాలు. అలాగనేసి అడవిలో పడుకుంటున్నాం కదా అని భయపడాల్సిన అవసరం లేదు. మేము మీకున్నాం, మేము భరోసా. సో మీరు ఎవరు భయపడకండి, మేము ఉన్నాం మీకు. మేము మీకు ఎప్పుడు కూడా మేము తోడు ఉంటాం. మీరు వచ్చేంత వరకు మేము ఎట్లా చూసుకుంటామో, వెళ్ళేంత వరకు కూడా మీకు క్షేమంగా పంపించే బాధ్యత మాది. ఆదివారము 10 నుంచి 12 లోపు మాకు ఇక్కడ రీచ్ అయ్యేటట్టు ట్రై చేయండి. 10 నుంచి 12 లోపు రీచ్ అయ్యే వాళ్ళకైతే మేము భోజనం పెడతాము. తప్పకుండా మధ్యాహ్నం భోజనం ఉంటుంది. 12 దాటిన తర్వాత ఎవరైతే రీచ్ అవుతారో 2 లోపు, వాళ్ళైతే కనుక బయట భోంచేసారండి. అంటే 12 తర్వాత భోజనం ప్రిపేర్ చేయాలంటే కష్టం కదా, ఊర్లో ప్రిపేర్ చేసేలా కూడా ఉండరు. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు మళ్ళీ 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 చెప్తున్నాము, దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఇదేదో బిజినెస్ పర్పస్ కాదు, ఏదో కమర్షియల్ పర్పస్ కూడా కాదు. కేవలము మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే, వాళ్ళని సంతృప్తి పరచాలనే ఉద్దేశం తప్ప దీన్ని ఎటువంటి బిజినెస్ పర్పస్ అయితే దీన్ని తీసుకోకండి. దీన్ని అసలు నెగిటివిటీ చేయకండి, వీలైతే పాజిటివ్గా అర్థం చేసుకుంటారనే అయితే మేమైతే అనుకుంటున్నాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము అడవి తల్లిని మేము పూజిస్తాము, అడవిని మేము గౌరవిస్తాము. అలాంటిది అడవికి ఏమాత్రం మా నుంచి ఎటువంటి హాని జరగదు. వచ్చిన వాళ్ళు కూడా చూసుకునే బాధ్యత కూడా, క్షేమంగా చూసుకునే బాధ్యత కూడా మాదే. ఓకేనా? సో అర్థం చేసుకోండి. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అట్లానే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. సరేనా?